హలో స్ట్రేంజర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సివిల్ స్ట్రేంజర్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్నోబ్లైండ్ మాల్వేర్ స్నోబ్లైండ్ మాల్వేర్ అనేది ఇది ఒక బ్యాంకింగ్ మాల్వేర్ ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ యూజర్స్ని మాత్రమే ప్రజెంట్ టార్గెట్ చేస్తుంది వాళ్ళ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ను దొంగలిస్తుంది సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ ప్రకారం ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది టార్గెట్ చేసి వాళ్ళ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ని దొంగలిస్తుంది ఐఓఎస్ యూజర్స్ని మాత్రం ఇది ప్రజెంట్ టార్గెట్ చేయలేదు ప్రజెంట్ మనం చూసుకుంటే ఐఓఎస్ యూజర్స్ ఆర్ సేఫ్ ఫ్రమ్ ది స్నో బ్లైండ్ మాల్వేర్ స్నోబ్లైండ్ మాల్వేర్ వచ్చేసి ఇది యాంటీ ట్యాంపర్ మెకానిజంలను బైపాస్ చేయడానికి మరియు బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ని దొంగలించడానికి బుల్టిన్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫోర్స్ని ఉపయోగించే కొత్త ఆండ్రాయిడ్ మాల్వేర్ ఈ మాల్వేర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని హ్యాండిల్ చేసే యాప్లలో యాంటీ ట్యాంపర్ ప్రొటెక్షన్ను బైపాస్ చేయడానికి బుల్టిన్ సెక్యూరిటీ ఫీచర్స్ని ఉపయోగించుకుంటుంది ఇది యాప్ని రీప్యాక్ చేయడం ద్వారా పనిచేస్తుంది కాబట్టి లాగిన్ క్రెడెన్షియల్స్ మరియు యాప్కి రిమోట్ యాక్సెస్ను పొందడం వంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని సేకరించేందుకు ఉపయోగించగల యాక్సెసిబిలిటీ ఫీచర్స్ని వినియోగిస్తుంది అందువల్ల దీనిని ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫోర్స్ గుర్తించలేకపోయింది ఇది సెకాంప్ అనే ఫ్యూచర్ని ఉపయోగించుకుంటుంది సెకాంప్ అంటే సెక్యూర్ కంప్యూటింగ్ ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అండర్లయింగ్ లైనెక్స్ కర్నల్ అండ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతేకాకుండా ట్యాంపరింగ్ సాంకేతాల కోసం అప్లికేషన్లు తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది సెకాంప్ యాంటీ ట్యాంపరింగ్ చర్యలను ప్రారంభించే ముందు లోడ్ అయ్యే కోడ్ పీసెస్ను స్నోబ్లైండ్ ఇంజెక్ట్ చేస్తుందని భద్రతా సంస్థ కనుగొంది ఇది మాల్వేర్ను భద్రతా విధానాలు బైపాస్ చేయడానికి మరియు బాధితుల స్క్రీన్ను రిమోట్గా అంటే ఎక్కడి నుంచైనా వీక్షించడానికి పరస్పర సేవలను ఉపయోగించుకునేలా చేస్తుంది స్నోబ్లైండ్ మాల్వేర్ బయోమెట్రిక్ మరియు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ని కూడా నిలిపివేయగలదు అనాథరైజ్డ్ యాక్సెస్ను అడ్డుకోవడానికి బ్యాంకింగ్ యాప్లు సాధారణంగా ఉపయోగించే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫీచర్ నార్మల్ ఆండ్రాయిడ్ మాల్వేర్ లాగా స్నో బ్లైండ్ అనథరైజ్డ్ సోర్సెస్ నుంచి యాప్స్ను ఇన్స్టాల్ చేసే వినియోగదారులకు ఇన్ఫెక్ట్ అవుతుంది కొత్త మాల్వేర్ ద్వారా ఎన్ని పరికరాలు ఎఫెక్ట్ అయ్యాయో సెక్యూరిటీ ఫోమ్స్ గుర్తించలేకపోయినప్పటికీ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్నో బ్లైండ్ మాల్వేర్ అనేది చాలా యాక్టివ్గా ఉందని సెక్యూరిటీ ఫార్మ్స్ వాన్ చేస్తున్నాయి సో చూశారు కదా స్ట్రెయించెస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సివిల్ స్ట్రేంజెస్ ఛానల్ని ఫాలో అవుతుండే